ఈ రోజు ఈ వీడియోలో మీకు అయితే వాట్సాప్లో మంచి మంచి టిప్స్ అయితే మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే వాట్సాప్లో మంచి టిప్స్ అయితే మీకు వచ్చిపోతాం సో ఇదైతే బీటా లో అయితే వర్క్ అయితే అవుతుంది కాకపోతే మీకు అయితే కూడా అయితే వచ్చి ఉండటం డెఫినెట్లీ స్టార్ట్ ఫోట్ కాం చేయండి సో అయితే బీటా వర్ట్షన్షన్షన్షన్షన్లో అయితే నేను అయితే సర్చ్ అయితే చేస్తున్నాను సో బీటా వర్షన్ ఇక్కడ చూడొచ్చు మనకు బీటా వర్షన్లో డైరెక్ట్గా మనకి చూసుకోవచ్చు వాట్సాప్లో స్టేటస్ ఎవరైనా పెట్టుకున్నారా లేదా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఇక్కడ చాట్ బోర్డ్ లోనే మనకు కనిపిస్తుంది సో జస్ట్ మనం క్లిక్ చేయగానే మనకి వాట్సాప్ స్టేటస్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ చూడొచ్చు నేను జస్ట్ క్లిక్ చేయగానే వాట్సాప్ లోకి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ కనిపిస్తుంది కదా సో పైన మనకి ఐకాన్ కనిపిస్తుంది సర్జ్ అయ్యి మనం క్లిక్ ఇక్కడ చూడొచ్చు అంట్రీడ్ అలాగే ఫోటోస్ వీడియోస్ అలాగే అన్ని అయితే మనకి కనిపిస్తుంది లింక్స్ అలాగే జిపిఎస్ ఆడియోస్ ఇవన్నీ అయితే కనిపిస్తుంది సో మనం లింక్స్ మీద క్లిక్ చేయగానే లింక్స్ మనం చాలా ఎక్కువ అయితే మనం లింక్స్ అయితే ఫార్వర్డ్ అయితే చేస్తుంటారు అనుకోండి సో అలాంటి లింక్స్ కూడా అయితే మనం ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు ఎలాగంటే మనకి టెలిగ్రామ్ లో అయితే ఉంటుంది అలాగే సేమ్ సేమ్ ఇక్కడ కూడా అయితే మనకి వాట్సాప్ లో కూడా అయితే వచ్చింది సో అలాగే మనం అయితే లింక్స్ కూడా అయితే మనం సర్జీ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు చాలా రకాల లింక్స్ అయితే నాకు అయితే వచ్చింది సో అందులో ఏదైనా సర్జ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా తెలుసుకోవచ్చు సో మనకి ఏ లింక్ కావాలి అది ఆ లింక్ అనేది మనం ఈజీగా సర్చ్ అయితే చేసుకోవచ్చు సో అలాగే లింక్ అనే కాదు అలాగే మనం ఫోటోస్ కూడా అయితే మనం సర్చ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు సింపుల్గా అయితే మొబైల్స్ అనే సర్నీ సో ఇక్కడ మొబైల్ రీపీ ఒక లింక్ అనేది నాకు అయితే వస్తుంది సో ఆ లింక్ అనేది అయితే మనకి ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో డైరెక్ట్గా ఇలాగైతే మనకైతే వచ్చేస్తుంటుంది అలాగే ఇక్కడ మనకి ఫోటోస్ కూడా అయితే మనం అయితే సర్జైతే చేసుకోవచ్చు సో ఫోటోస్ మీద సింపుల్గా అయితే క్లిక్ అయితే చేస్తాం ఫోటోస్ మీద మనం ఫోటోస్ యాడ్ చేసి మన దాంట్లోకి పేడ్ అయితే యాడ్ అయితే చేస్తుంటారు కదా సో ఆ ఫోటోస్ కూడా అయితే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు ఇలాగ సో ఇక్కడ చూడవచ్చు మనం ఫోటోస్ కూడా అయితే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అయితే చూడవచ్చు ఫోటోస్ అయితే ప్రాపర్గా అయితే రాకపోవచ్చు కాకపోతే ప్రతి ఒక్కరి అయితే మనకైతే లింక్స్ కానీ మనకేమిటి పీడిఎఫ్ ఇలాంటి అయితే వచ్చి ఉంటుంది కదా సో ఇలా చేసినా మనం పీడిఎఫ్ అయితే ట్రై చేద్దాం సో ఇక్కడ ఒకసారి పీడిఎఫ్ మీద అయితే ట్రై చేద్దాం సో పీడిఎఫ్ మీద ట్రిప్ చేయడానికి ఇక్కడ చూడొచ్చు చాలా రకాల పీడిఎఫ్ అయితే నాకు అయితే వచ్చింది కదా సో పీడిఎఫ్ అన్నీ అయితే మనకి ఇక్కడ అయితే మనకి అయితే వచ్చేసింది యూనియన్ కార్డ్ అన్నీ అయితే నాకు అయితే పీడిఎఫ్ అనేది లింక్స్ అనేది డైరెక్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్ సో ఇక్కడ చూడొచ్చు పీడిఎఫ్స్ అనేది మనం ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడ నుంచి సర్జాయితే చేసుకోవచ్చు సో నాకు కావాల్సిన పీడిఎఫ్ ఏది అనేది మనం ఎందుకంటే స్క్రోల్ చేసే టైప్ చేసి వెయిట్ చేసే బదులు మనం చాలా సింపుల్గా టైప్ అయితే చేసుకుని మనం సర్జాయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో యూనియన్ కార్డు అయితే మనం అయితే ఇక్కడైతే ఈ కార్డ్ తీసుకున్న అయితే ఒకసారి అయితే నేను ట్రై అయితే ఇక్కడ చూడతాం చాలా సింపుల్గా మనకి యూ టైప్ చేయగానే ఇక్కడ కార్డు అన్నీ ఇక్కడైతే వచ్చేసాం సో నా మనం రాంగ్ అయితే టైప్ అయితే కానీ ఇక్కడ యూనియన్ మీద ఉన్న కార్డు అన్నీ అయితే మనకి ఇక్కడైతే వచ్చేసింది సో చాలా సింపుల్గా మనం ఇక్కడ నుంచి ఇలా చేసి మనం చాలా సింపుల్గా ట్రై అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి మీ అట్లాంటి డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు వాళ్ళ ఛానల్ ఇప్పుడు సర్ప్రైజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇచ్చిన పక్కన బెల్లైన్ కూడా ఎక్టివేట్ చేసుకోండి హ్యావ్ ఎ ఫ్రెండ్స్ మరియు ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్